పక్కాగా లెక్క ప్రకారమే బ్యాలెన్స్ చేస్తున్న జగన్ చట్ట సభల్లో నియామకాల విషయంలో జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేస్తున్నట్లే ఉన్నారు తాజాగా నియమించిన ఇద్దరు ఎమ్మెల్సీల సామాజిక వర్గాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది గవర్నర్ కోటాలో కుంభ రవిబాబు కర్రీ పద్మశ్రీలను ఎమ్మెల్సీలుగా నియమించడం ఇందులో భాగమే కుంభ విజయనగరం జిల్లాలోని ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేత గతంలో ఎస్ కోట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది నుండి అరకు పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నారు ప్రొఫెసర్ గా పనిచేసిన రవిబాబు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ నాయకత్వంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు అప్పటి నుండి పూర్తి స్థాయి రాజకీయాల్లోనే కంటిన్యూ అవుతున్నారు ఇక కర్రీ పద్మశ్రీ కాకినాడ జిల్లాకు చెందిన నేత మత్స్యకార సామాజిక వర్గంలోని వాడబలిజ ఉప సామాజిక వర్గానికి చెందిన పద్మశ్రీ మత్స్యకార సంఘాలలో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు శాసన మండలి సభ్యురాలు అవడం మొదటిసారి అయినా రాజకీయాలకు అయితే కొత్త కాదు పార్టీ ఆవిర్భావం నుండి వైసీపీలని పనిచేస్తున్నారు ఈ నెల ఇరవైవ తేదీన ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న ఉన్న చదిపిరాళ్ల శివనాథరెడ్డి ఎనమిడి ఫరూక్ పదవీ కాలం అయిపోతుంది వీళ్ళిద్దరూ టిడిపి నేతలు ఖాళీ అవుతున్న రెండు స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి ఆ ఇద్దరిని ప్రతిపాదించగా గవర్నర్ ఆమోద వేశారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అవకాశం వచ్చిన రెండు స్థానాలను కూడా జగన్ ఒక ఎస్టీ మరో బీసీలకు కేటాయించారు అందులోనూ ఒక మహిళను ఎంపిక చేశారు ఏ పార్టీ అయినా ప్రస్తుత రాజకీయాలను సామాజిక వర్గాల కోణంలోనే చేస్తున్నది ఇందుకు జగన్ ఏమీ మినహాయింపు కాదు కాకపోతే సోషల్ ఇంజనీరింగ్ పేరుతో జరిపే సామాజిక వర్గాల సమతూకాన్ని పక్కాగా పాటిస్తున్నారంతే ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి సోషల్ ఇంజనీరింగ్ ను జగన్ వ్యూహాత్మకంగా పాటిస్తున్నారు ఎమ్మెల్సీలు కావచ్చు లేదా రాజ్యసభకు కూడా కావచ్చు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు మహిళలకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు రాజకీయ నేతలు ఏది చేసినా భవిష్యత్తులో జరగబోయే లబ్ధిని దృష్టిలో పెట్టుకునే చేస్తారనడంలో సందేహం లేదు కాకపోతే చేసే ప్రయత్నాలు ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నారన్న దానిపైనే వాళ్ల ప్రయత్నాలకు ఫలితం అందుతుంది